హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీరు వెళ్ళిరండి పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు లేకుండా పిక్చర్ కాదు కదా కనీసం బజార్ కన్నా వెళ్ళానా ఏమండి పని వాళ్ళంతా మనల్ని గురించి ఏమనుకుంటున్నారు తెలుసా ఏమనుకుంటున్నారు నువ్వు చెప్పని నాకు ఇలా తెలుస్తుంది జ్యోతి పెళ్ళి కాకముందు అయ్యగారు తోటలో నుంచి ఇంటికి వచ్చే వాళ్ళే కాదు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకే రావటం లేదు అనుకుంటున్నారు వాళ్ళు అనుకునే దానిలో అబద్ధం ఏముంది నవ్వుతూ అన్నాడు ప్రతాప్ మీరు ఈరోజు తోటలో కొబ్బరికాయలు దింపుతున్నారు మిమ్మల్ని వెళ్ళమని ఆపలేక తోట చూసి వస్తానమ్మా అని వెళ్ళారు అత్తయ్య గారు మీరు కూడా వెళ్ళండి జ్యోతి కారులోనేగా వెళ్ళేది అక్కడ కూడా బంగ్లా ఉంది బాబును కూడా తీసుకుని ఇద్దరం వెళ్దాం సరే నేను వెళ్ళి ముఖం కడుక్కొని వస్తానంది జ్యోతి జ్యోతి బయటకు వచ్చి తనను చూస్తే తోట దగ్గరకు వెళ్ళటం మానేస్తుంది వాళ్ళ ప్రయాణాన్ని ఆపటం ఎందుకని జ్యోతి బయటకు రాకముందే విజయ బయటకు వచ్చి కారులో కూర్చుంది ఇంటికి వచ్చి ఆరు బయట లాన్లో కూర్చుంది విజయ మనసంతా గందరగోళంగా ఉంది ఏదో తెలియని అసంతృప్తి మరేదో పొందాలన్న ఆరాటం అందరూ అనుభవిస్తున్న ఆనందం ఏదో తనకు దూరం అయిందన్న బాధ విజయ గుండెల్ని పిండి వేస్తున్నాయి జ్యోతి ప్రతాపుల మాటలే విజయ మనసులో మారుమోగుతున్నాయి ఉండడానికి రెండు అంతస్తుల విశాలమైన మేడ తిరగడానికి ఇంపాలాకారు ఇంటి నిండా నౌకర్లు బీరువాల నిండా ఖరీదైన చీరలు విలువైన నగలు లక్షల కొద్ది డబ్బు అన్నీ అవసరానికి మించి ఎన్నో రేట్లు ఎక్కువగా ఉన్నాయి అయినా నా మనసు ఎందుకు ఇలా బాధపడుతుంది నాకు లేనిది ఏమిటి నాకు కావలసింది ఏమిటి అనుకుంటూ ఇలాంటి అంతో దరిలేని లేని ఆలోచనలతో తలనొప్పిని తెచ్చుకుంది విజయ లోపలికి వెళ్ళి ఐదు గంటలకల్లా ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్పింది భర్తకు అలాగే వస్తానని చెప్పాడు అశోక్ స్నానం చేసి ఏం చీర కట్టుకుందామా అని బీరువా తెరిచింది షిఫాన్ జార్జెట్ నైలెక్స్ టెరీస్ రకరకాల చీరలు బీరువా నిండుగా ఉన్నాయి అవేవి కట్టుకోవాలనిపించక బీరువా మూసి మరో బీరువా తెరిచింది కంచి ఆరణి ధర్మవరం బెంగళూరు బెనారస్ అన్నీ పట్టు చీరలే అవి కట్టుకోవాలనిపించక మరో బీరువా దగ్గరికి వెళ్ళింది ఆవిరువా నిండా గద్వాల్ వెంకటగిరి నూలు చీరలు ఉన్నాయి తనకిష్టమైన నీల రంగు గద్వాల్ చీర తీసుకుని కట్టుకుంది అదే కలర్ జాకెట్ వేసుకుంది జుట్టంతా పైకి దూవి ముడి వేసుకుంది ముడిలో ఒక పక్కగా ఎర్ర కులాబీ తురుముకుంది భర్త కోసం ఎదురు చూస్తూ బాల్కనీలో కూర్చుంది ఐదున్నర అయింది అశోక్ ఇంకా ఇంటికి రాలేదు క్షణ క్షణానికి భర్త మీద విసుగు కోపం అధికమవుతున్నాయి విజయకు ఏడు గంటలైంది అశోక రాలేదు వెన్నెల కాంతి నిలుపుకున్న ప్రకృతి తెల్లని మేలు ముసుగు ధరించినట్టుగా ఉంది జ్యోతి మాటలు రాధ చేసిన అవమానం ఎంత మరిసిపోదామన్నా మరపు రావటం లేదు అన్ని విషయాలులోనూ తనకంటే ఎంతో తక్కువ అంతస్తులో ఉన్న రాధ అంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి తను ఇలా బాధపడటానికి కారణం ఏమిటి రాధకు ఉండటానికి సొంత ఇల్లు లేదు తిరగటానికి కారు లేదు కనీసం కట్టుకోవటానికి మంచి చీరైనా లేదే అంత నిండుగా అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది ఇదే ప్రశ్న విజయ్ని ఎంతగానో వేధిస్తుంది రాత్రి తొమ్మిది అయ్యింది అశోక్ ఇంటికి రాలేదు విజయ్కు బాగా ఆకలిగా ఉంది భోంచేయాలని డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది విశాలమైన వికలమైన మనసుతో భోజనం కూడా సరిగా చేయలేకపోయింది చేయి కడుక్కొని బెడ్రూమ్లో కూర్చి పడుకుంది ఆలోచనలతో అలసిపోయిన విజయకు ని నిద్రపోయింది భర్త ఏ రాత్రడు బెడ్రూమ్లోకి వచ్చి పడుకున్నాడో కూడా విజయ్ తెలియదు ప్రతిరోజు ఐదున్నర కల్లా ఇంటికి వచ్చేవాడు శేఖర్ ఒక నెల రోజుల నుంచి రాత్రి ఎనిమిది దాటిన తర్వాత ఇంటికి వస్తున్నాడు మొదట ఒక వారం రోజులు ఆఫీసులో పని ఎక్కువగా ఉందన్నాడు రెండో వారం కూడా అలాగే ఆలస్యంగా ఇంటికి వస్తుంటే ఆఫీసుని ఇంకా పూర్తి కాలేదేమో అనుకుంది ప్రతిరోజు ఎందుకు ఆలస్యం అవుతుంది అని తను అడిగితే భర్త బాధపడతాడేమో అనుకుంటూ కొన్ని రోజులు అడగలేకపోయింది అలాగే నెల రోజులు గడిచాయి రాధ మనసులో ఏవేవో వింత ఆలోచనలు సుల్లు తిరుగుతున్నాయి ఎందుకు ఆలస్యంగా వస్తున్నారో ఆ రోజు భర్తను కారణం అడగాలనుకుంది రోజులాగానే ఆ రోజు కూడా రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత ఇంటికి వచ్చాడు శేఖర్ ఎప్పటిలా నవ్వుతూ పలకరించకుండా ముభావంగా కూర్చున్న రాధను చూసి ఆశ్చర్యపోయాడు వట్టి మనిషి కాదు కదా అలసటగా ఉందేమో అందుకే అలా ఉంది అనుకున్నాడు రోజులా రాధను తన చిలిపి పనులతో అల్లరి చేయకుండా మౌనంగా భోంచేసి బెడ్రూమ్లోకి వచ్చాడు వంటిల్లు సర్ది బెడ్రూమ్లోకి వచ్చి కిటికీ దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుంది రాధ రాధ ఎందుకు అలా ఉన్నావు ఎలా ఉన్నాను బాగానే ఉన్నానుగా ఎలా ఉన్నావో ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో నీకే అర్థమవుతుంది మీకు అలా కనిపిస్తున్నానేమో నేను మామూలుగానే ఉన్నాను రాధా నేను బెడ్రూమ్లోకి రాగానే నా చేతుల్లో వాలిపోయేదానివి ఎందుకు దూరంగా కూర్చున్నావు నిద్ర రాక నీకు ఎలా నిద్ర వస్తుందో నాకు తెలుసు ఇలా రా నన్ను విసిగించకండి నాకు తలనొప్పిగా ఉంది అమృతాంజ న్యాయమంటావా వదు బజార్కెళ్ళి ట్యాబ్లెట్ తెమ్మంటావా నాకేమీ వద్దండి నన్ను విసిగించకండి రాధా కారణం చెప్పకుండా నువ్వు అలా ఉంటే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా ఎందుకు అలా ఉన్నావో చెప్పు మౌనమే రాధను రాధ నుంచి సేకరకు సమాధానమయ్యింది మాట్లాడవేం రాధా ఎందుకు అలా ఉన్నావు ఏమండి ఆఫీస్ అయిపోయిన దగ్గర నుంచి మీరు ఎక్కడికి వెళుతున్నారు ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు రోధ రాధ కోపానికి కారణం తెలుసుకున్న శేఖర్ వెంటనే రాధకు సమాధానం చెప్పలేకపోయాడు మాట్లాడరేమండి ఇలాంటి ప్రశ్న నేను అడుగుతానని మీరు ఊహించలేదా ఏం కారణం చెప్పాలని ఆలోచిస్తున్నారా రాధా అప్పుడే నేనంటే విసుగు పుట్టిందా ఐదు గంటలకు ఆఫీస్ అయిపోతే మీరు ఇంటికి వచ్చేది ఎనిమిది గంటలక రాధా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అవునులేండి పాపం ఎలా అర్థమవుతుంది ఏం చెప్పాలా అని ఇంతకుముందు ఆలోచించుకోలేదుగా అందుకే తడబడిపోతున్నారు మీరు ఇంత త్వరగా ఇలా మారిపోతారని నేను కలలో కూడా ఊహించలేదు ఏడుస్తోంది రాధ కన్నీళ్లు చూడగానే చెలించిపోయాడు శేఖర్ రాధా ఈరోజు జీతం తీసుకున్నాను ఇదిగో డబ్బు అంటూ మంచం మీద నుంచి లేచి షర్ట్ జేబులో నుంచి డబ్బు తీసి రాధ చేతిలో పెట్టాడు నా కక్కర్లేదు మీ డబ్బు మీరే ఖర్చు పెట్టండి రాధ నీకేమైనా మతిపోయిందా మీ దయవాళ్ళు ఇంకా పోలేదు ఎందుకు రాధా ఈరోజు నన్ను ఎలా బాధ పెడుతున్నావు ఏమండి మీరు నన్ను బాధ పెడుతున్నారా నేను మిమ్మల్ని బాధ పెడుతున్నానా మాటలతో ఎందుకండి నన్ను ఇంకా మభ్య పెట్టాలని చూస్తారు ఏడుస్తూ అంది రాధ రాధా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు నీకు నిజం చెప్పకుండా నిన్ను బాధ పెట్టడం నాదే పొరపాటు ఆఫీస్ అయిపోయిన దగ్గర నుంచి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఆ డబ్బులు లెక్క పెట్టు నా జీతం ఐదు వందలు పార్ట్ టైం జాబ్ చేసినందుకు రెండు వందలు మొత్తం ఏడు వందల లెక్క పెట్టుకొని మనసు బాధ పెట్టాను అని క్షమించురాదా నువ్వు వట్టి మనిషివి కూడా కాదు ఇక నుంచి నీ మందులకు వాటికి ఎక్కువ డబ్బు కావాలి నువ్వు పని చేయటం నేను చూడలేకపోతున్నాను అందుకే వంట మనిషిని పెట్టాలనుకున్నాను ఈ ఖర్చులన్నిటికీ నా జీతం చాలదు అందుకే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను నీకు ముందుగా చెప్తే నీ ఆరోగ్యం పాడవుతుందని నన్ను ఆ జాబ్ చేయనివు అందుకే ఆ విషయాన్ని నుంచి దాచాను రాదా అంతేగాని నా ప్రవర్తన మూలంగా నువ్వు ఇంత బాధపడతావని ఆలోచించలేకపోయాను రాధ కళ్ళలేక లేక జాలీగా చూస్తూ అన్నాడు శేఖర్ భర్త చెప్పిన మాటలు వినగానే కరెంట్ షాక్ తిన్న దానిలా కొద్ది నిమిషాలు మాట్లాడలేకపోయింది భర్త అనురాగానికి మనసులో సంతోషం వెల్లువల్ల ప్రవహిస్తుంటే తను అటువంటి భర్తను అపార్థం చేసుకున్నందుకు కన్నీరు ఉబికి వస్తుంటే ఆ సంఘర్షణ తట్టుకునే శక్తి లేక ఏడుస్తూ భర్త గుండెల మీద వాలిపోయింది రాధ రాధను మరింత గుండెలు కత్తుకొని అనురాగంగా రాధ తలని మురుతూ నిల్చున్నాడు శేఖర్ రాధ కారణం తెలిసిందిగా ఇంకా కన్నీళ్ళెందుకు నీ కన్నీళ్ళు నేను చూడలేను అంటూ రాధ కన్నీళ్లు తుడిచాడు శేఖర్ ఏమండి ఇన్ని రోజులుగా మీతో కాపురం చేస్తున్నా మీ మనసును అర్థం చేసుకోకుండా మాటలతో మిమ్మల్ని బాధ పెట్టాను నా ప్రవర్తనకు నేనే సిగ్గుపడుతున్నానని క్షమించండి రాధా నువ్వేం తప్పు చేశావు నేను క్షమించాలి నా భయం అది కాదండి మీరు రోజు ఎనిమిది గంటల వరకు ఇంటికి రాకపోతే ఆఫీసులో పనిచేసే అమ్మాయితో కబుర్లు చెప్తూ కూర్చున్నారు లేక పార్కులో ఏ అమ్మాయితోనైనా పరిచయం ఏర్పడి ఆ అమ్మాయి ఎదురుగా కూర్చుని కబుర్లు చెబుతూ నన్ను మర్చిపోయారేమో అని పాడుగోహలు వచ్చేవండి నాకు అందుకే కోపంతో అంత కటువుగా మాట్లాడాను నేను సంతోషించేది మీతో కానీ మీరు సంపాదించే డబ్బుతో కాదు మీ జీతం మనకు చాలు కావాలంటే మల్లెపూల ఖర్చులు టాయిలెట్ ఖర్చులన్నీ మానేస్తాను మీరు మాత్రం ఆ పార్ట్ టైం జాబ్ మానేయండి మామూలుగా ఐదున్నర కల్లా ఇంటికి రండి ఐదున్నర దాటిన తర్వాత ఐదు నిమిషాలు లేట్ అయితేనే నాకు ఐదు యుగాలు ఉంటుంది ఏమండి తప్పనిసరే మిమ్మల్ని ఉద్యోగానికి పంపుతున్నాను కానీ లేకపోతే అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనిచ్చేదాన్నే కాదు మీ వైపు ఎవరైనా అమ్మాయి చూస్తేనే నాకు ఎంత అసూయిగా ఉంటుందో మీకేం తెలుసు నా మీద నమ్మకం లేదా రాదా సాక్షాత్ రమ్మ నా ఎదురుగా వచ్చి నిల్చుని నన్ను తన కౌగిల్లోకి రమ్మని పిలిచిన నా రాధను తప్ప మరో అమ్మాయి వైపు కన్నెత్తు కూడా చూడనని చెప్తున్నాను చెప్తాను హాస్యంగా నవ్వుతూ అన్నాడు శేఖర్ ఏమో మేము మగవాళ్ళని నమ్మకూడదు ఆడబుద్ది ఆడబుద్ధి పోనిచ్చునదు పెళ్ళాం ఎదురుగా ఉన్నంతసేపు ప్రతి మగవాడు ఇలాగే కబుర్లు చెప్తాడు ఇంట్లో నుంచి బయటకు వెళితే చాలు బజారులో అందమైన ఆడది కనిపిస్తే ఆకలి చూపులు చూస్తారు ఒక పని చేయి రాదా ఇతను నా భర్త ఇతని వైపు ఎవరూ చూడకూడదు అని బోర్డు తగిలించు నవ్వుతు అన్నాడు శేఖర్ మనసులో ఉండాలి కానీ బోర్డు తగిలిస్తే మారుతారా బయటకు వెళ్ళగానే తీసేసి ఇంట్లోకి వస్తూ తగిలించుకుని వస్తారు నా గుర్తుంది రాదా పోనీ నీకు నమ్మకం కలగాలంటే నన్ను ఏం చేయమంటావో చెప్పు మీరేం చేయొద్దు మీద నాకు చాలా నమ్మకం ఉంది నా అంది అంత నమ్మకం ఉంటే మరెందుకు ఇలా నేడిపిస్తున్నావు ఏమీ లేనప్పుడే అలా విసిగిస్తూ ఉండాలి నవ్వుతూ ఉంది రాధ అమ్మదొంగ అలాగా అంటూ రాధను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా రాధను తన మీదకి లాక్కున్నాడు శేఖర్ రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఇంటికి వచ్చాడు అశోక్ అతను బెడ్రూమ్లోకి రావటం చూసి కూడా చూడనట్టుగా కళ్ళు మూసుకుని పడుకుంది విజయ షర్ట్ విడిచి హ్యాంగర్ తగిలించి స్నానానికి వెళ్ళాడు ట్యూబ్లైట్ కాంతిలో తెల్లని షర్ట్ మీద లిప్స్టిక్ పెదాలు గుర్తులు కనిపించాయి విజయ్కు ఆశ్చర్యంగా షర్ట్ చేతిలోకి తీసుకుని చూసింది తను లిప్స్టిక్ ఎప్పుడూ వాడదు మరి ఆ గుర్తులు షర్ట్ మీదకి ఎలా వచ్చాయి అశోక్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తనే బీరువాలో నుంచి ఇస్త్రీ షర్ట్ తీసిచ్చింది అనుమానంగా షర్ట్ జేబులు వెతికింది ఏవో కాగితాలతో పాటు రెండు నలిగిన గులాబీ రేకులు కూడా కనిపించాయి షర్ట్ షర్ట్ చేతిలో పట్టుకుని అలాగే కూర్చుంది బాత్రూంలో నుంచి వచ్చి బట్టలు మార్చుకుని మంచం మీద కూర్చున్నాడు అశోక్ ఏమండి ఇప్పటి వరకు ఎక్కడున్నారు కోపాన్ని తగ్గించుకుని సాధ్యమైనంత సౌమ్యంగా అడిగింది విజయ రోజు ఇదే ప్రశ్నతో నన్ను విసిగించడం నీకు అలవాటైంది నవ్వుతూ అన్నాడు నా ప్రశ్న సమాధానం ఇది కాదు ఇప్పటి వరకు మీరు ఆఫీస్లోనే ఉన్నారా ఉన్నాను నేను సాయంత్రం ఆరు గంటల నుంచి మీ కోసం ఆఫీస్కి ఫోన్ చేస్తూనే ఉన్నాను మీరు ఐదు గంటలకే బయటకు వెళ్ళిపోయానని చెప్పారు ఈ మధ్య అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకుంటున్నారా నిజం చెప్పండి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు ఏమిటి విజయ అర్థం లేని యక్ష ప్రశ్నలు చేసేది ఒక బిజినెస్సా నేను ఒకే చోట ఉండడానికి బిజినెస్ పనుల మీద ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది ఎంతమందినో కలుసుకోవాల్సి వస్తుంది నీకేం తెలుసు నన్ను విసిగించటం తప్ప ఏమండి మీ మా నాన్నగారు కూడా బిజినెస్ చేస్తున్నారు బిజినెస్ విషయాలు నాకు కూడా తెలుసు మరి ఎందుకు విజయ ప్రతిసారి నన్ను ఇలా విసిగిస్తావు అర్ధరాత్రి అప్పుడు ఈ న్యూసెన్స్ ఏమిటి విసుగ్గా అన్నాడు మరి మీరు ఇంటికి వచ్చేది అర్ధరాత్రి దాటిన తర్వాతనే కదా అసలు నువ్వెందుకు ఎలా మారిపోయావో నాకు అర్థం కావట్లేదు అలసిపోయిన వచ్చిన భర్తను ఎలా చూడాలో కూడా తెలియదు అర్థం లేని ప్రశ్నలతో విసుగించటం తప్ప నేను రాగానే స్నానం చేస్తారా భోంచేస్తారా అని ప్రశ్నలు తప్ప విసుగ్గా అన్నాడు అశోక్ మీకేం బయట తిరగటం బయట తినటం అలవాటేగా ఏ రోజైనా మీరు టైం ప్రకారం ఇంట్లో భోజనం చేశారా నిన్ను అడగటానికి సరే నాకు నిద్ర వస్తుంది ఏమండి ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి మీ జోబిలేకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి మీ షర్ట్ మీద ఈ లిప్స్టిక్ పెదాల గుర్తులు ఎందుకున్నాయి కోపంగా అడిగింది వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు తనకు ముఖంలోకి మారుతున్న భావాలను విజయ కనిపించకుండా జాగ్రత్త పడుతూ నేను ఆఫీస్కి వెళ్ళగానే ఆఫీస్ పై ప్రతిరోజు నేను కోర్టుకు పెట్టుకుంటానని నాకు ఒక గులాబీ పూలు ఇస్తాడు అతడు అంత అభిమానంగా ఇస్తున్నప్పుడు కాదనలేక తీసుకుంటాను ఆ పూరేకులు జేబులో రాలి ఉంటాయి మరి ఈ గుర్తులు ఇవి కూడా మీరు ఆఫీస్ వెళ్ళగానే మీ ఆఫీసులో అమ్మాయిల అలవాటు ప్రకారం ముద్దులు పెడుతుంటే అంత అభిమానంగా ఇస్తు తీసుకుంటారు కదా అని కాదనలేకపోయారా అందుకే ఈ గుర్తులు ఇక్కడ పడ్డాయా అతి ప్రయత్నం మీద కన్నీటిని ఆపుకుంటూ కోపంగా అడిగింది మాట్లాడరేమండి ఇప్పటి మీరు చేసి వచ్చిన బిజినెస్ ఇదేనా తెలిసిన వాళ్ళకి ఈరోజు నా కారులో లిఫ్ట్ ఇచ్చాను కారు కుదుపుకు నా మీద వంగినప్పుడు పడి ఉంటాయి కప్పి కప్పిపుచ్చుకుంటూ అన్నాడు అశోక్ ఏమండి నేను పుట్టినప్పటి నుంచే కారులోనే తిరిగాను నేను అప్పుడప్పుడు ఎవరికో ఒకరికి లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను కానీ ఈ గుర్తు మీ గుండెల దగ్గర ఎలా పడుతుంది మా ఆఫీస్కి ఒక విదేశీ ప్రతినిధి వచ్చాడు అతనికి రాత్రి పార్టీ ఇచ్చాను చివరకు మీరెంతకు జిగదాయిపోయారు ఆ మాట చెప్పటానికి సిగ్గులేదు విదేశీ ప్రతినిధికి భారతీయులైన మీరు వధువు మగువులతో పార్టీ ఇచ్చారా అతని వలన మీకు లక్షల కొద్దీ లాభం ఉండవచ్చు కానీ అలా చేయటం మన దేశానికి మా ఆయన మచ్చ అవును అతనికి పార్టీ ఇస్తే ఈ గుర్తులు మీ షర్ట్కి ఎందుకు అంటుకున్నాయి విజయ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తలవంచుకున్నాడు ఏమండి ఒక బాటిల్లోని విస్కీని నలుగురు పంచుకుని తాగినట్టుగా ఒక అమ్మాయిని ఇద్దరూ పంచుకున్నారా భార్యాభర్తల మధ్య ఉండవలసిన అనురాగం ఎలాంటిదో ఆ బంధం పవిత్ర పవిత్రమైందో మీకు తెలుసు డబ్బుతో అమ్మాయిలను కూడా కొనుక్కొని ఆనందించే మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు ప్రేమించానంటూ మీ తీయని మాటలతో నన్నెందుకు మోసం చేశారు ఎందుకు నా గొంతు ఇలా కోశారు ఏమండి మీరు నన్ను పెళ్లి చేసుకున్నది మీకు పెళ్ళం కావాలనా లేక ఈ బంగ్లా కాపలా కాయటానికి ఒక నమ్మకమైన మనిషి కావాలన్నా లేక పార్టీలకు మీ వెంట తిరగటానికి ఒక అందమైన బొమ్మ కావాలనా చెప్పండి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు విజయ ఇంత చిన్న విషయానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తూ విపరీత అర్థాలు ఎతుకుతావు నీ మీద ఉందో లేక నీకు తెలియదా ఏమండి ఇది మీ దృష్టిలో చిన్న విషయమా ఇదే చిన్న విషయమైతే ఇంకా పెద్ద విషయాలు కూడా ఉన్నాయా